ఫ్రెండ్స్ వాస్తు ప్రకారము కొన్ని మొక్కలు ఏ దిశలో నాటితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి. ఫ్రెండ్స్ ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్నట్లయితే కింద కనిపెట్టే రెడ్ సబ్స్క్రైబ్ బటన్ నొక్కి బెల్ బటన్ యాక్టివేట్ చేసుకోండి. అలాగే నా వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం కొన్ని మొక్కలను కొన్ని దిక్కులనే నాటాలి. ఫ్రెండ్స్ మీకు 9 మొక్కల గురించి ఆ మొక్కలు ఏ దిశలో నాటితే ఎటువంటి ఫలితాలు కలుగుతాయి అనేది వివరిస్తాను. 1. మామిడి. ఈ చెట్టు ఆకులు మరియు కలప, ఇత్తనాలు, పండ్లు అన్ని రకాలుగా మానవులకు ఉపయోగపడుతుంది. మామిడికాయ ఇష్టపడని వారంటూ ఎవరు ఉండరు. మామిడి మొక్కను ఇంటికి ఏ భాగంలో నాటుకోవాలి? మామిడి మొక్కను ముఖ్యంగా తూర్పు లేదా ఉత్తరపు మధ్య భాగంలో నాటుకోవాలి అని చెప్తున్నారు వాస్తు నిపుణులు. మామిడి మొక్కను తూర్పు మరియు ఉత్తర మధ్య భాగంలో నాటుకోవటం వల్ల వారికి మంచి ఫలితాలు కలుగుతాయి. 2. నేరేడు చెట్టు. నేరేడు చెట్టును ఇంటికి దక్షిణము లేదా నైరుతి మధ్య భాగాల్లో నాటుకోవడం మంచిది అంటున్నారు. ఇలా నాటడం వల్ల మంచి ఫలితాలు కలుగుతాయి. 3. దానిమ్మ. దానిమ్మ చెట్టును ఇంటి బయట ఆగ్నేయ మూలలో నాటడం మంచిది. దానిమ్మ తినటం వల్ల ప్లేట్లెట్స్ యొక్క స్థాయి గణనీయంగా పెరుగుతుంది. అలాగే రక్తానికి సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దానిమ్మ తీసుకోవడం వల్ల త్వరగా నయమయ్యే అవకాశం ఉంది. 4. చింత చెట్టు. వాస్తు ప్రకారము చింత చెట్టును కూడా ఇంటికి ఆగ్నేయమున నాటుకోవడం మంచిది. ఇంటికి పశ్చిమంగా నాటుకోవాలి. ఈ చెట్టు ఆకులు పండ్లు ప్రత్యేకంగా శివుని యొక్క పూజకు ఉపయోగిస్తారు. ఈ చెట్టు యొక్క నీడ చాలా చల్లగా ఉంటుంది. 6. ఉసిరి చెట్టు. వాస్తు ప్రకారము ఉసిరి చెట్టుని ఇంటికి ఈశాన్య మూలలో నాటుకోవాలి అంటున్నారు. ఉసిరిలో సి విటమిన్ ఎక్కువగా ఉంటుంది. 7. జాక్ ఫ్రూట్ చెట్టు. ఈ చెట్టుని ఇంటి లోపల నాటకూడదు, ఇంటి బయట నాటుకోవాలి. ఈ చెట్టును ఉత్తరము లేదా తూర్పు దిశలో నాటుకోవడం మంచిది. 8. పీపాల్ చెట్టు. పీపాల్ చెట్టును దేవతలకు నివాసంగా భావిస్తారు. వాస్తు ప్రకారం ఈ చెట్టును ఇంటికి పరమట భాగంలో నాటుకోవడం మంచిది. 9. మర్రి చెట్టు. ఈ చెట్టుకు హిందూ మతంలో చాలా ప్రాముఖ్యత ఉంది. ఈ చెట్టు అన్ని రకాల కోరికలను నెరవేరుస్తుంది. ఈ చెట్టును ఇంటికి తూర్పు వైపు, ఇంటి బయట నాటడం మంచిది. ఫ్రెండ్స్ వాస్తు ప్రకారం ఈ 9 చెట్లు ఏ దిక్కున నాటుకోవాలో అనేది తెలుసుకున్నారు కదా. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.